నాలుగు గుళ్ళు గోపురాలు తిరిగేస్తే ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయో లేదో చూసుకుంటే సరిపోదు. ఏపీ లాంటి రాష్ట్రంలో దేవాదాయ శాఖని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. సున్నితమైన అంశాలతో ముడిపడ్డ వ్యవస్థని వివాదాలకి తావు లేకుండా నడపటం కత్తి మీద సావే. అందుకే ఏరి కోరి సీనియర్కి ఆ శాఖ అప్పగించారు టీడీపీ అధినేత. అనుభవజ్ఞైన నాయకుడికి దేవాలయ బాధ్యతని అప్పగించారు. ఆనం అన్చార్జ్, వాట్ నెక్స్ట్? ఆలయాలకు సర్కార్ భరోసా, సీనియర్కి ఎండోమెంట్ శాఖ, అపోహలు దూరం చేసేందుకేనా? అదేంటి, ఆయనకు ఆ శాఖ ఇచ్చారని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఏపీలో అందరి నమ్మకాన్ని చోరుకునేందుకు, అపోహలు దూరం చేసేందుకు ఆయనే కరెక్ట్ అని ఏరి కోరి సీనియర్కి ఆ శాఖను అప్పగించింది ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆనంకి ఎండోమెంట్ బాధ్యతలు అప్పగించడంపై మొదట్లో కొందరు ఆశ్చర్యపోయినా, గత 5 ఏళ్ల అనుభవాలతో ఆ శాఖకున్న ప్రాధాన్యాన్ని బట్టే ఆయన చేతుల్లో పెట్టారని సమాధానపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో తరచూ వివాదాల్లో చిక్కుకున్న శాఖలో సమస్యలను సవాలుగా తీసుకున్నారు సీనియర్ మంత్రి. వేల దేవాలయాలు, పదుల సంఖ్యలో పేరొందిన పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్లో లెక్కలేనని ఆధ్యాత్మిక ప్రాంతాలు. అందుకే రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖ పాత్ర కీలకం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అపచారం జరిగిందంటూ 5 ఏళ్లలో భక్తులు ఎన్నో సందర్భాల్లో బాధపడ్డారు. పవిత్రతను మంటగలుపుతున్నారని బీజేపీతో పాటు ధార్మిక సంస్థలు నిరసనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక రామతీర్థం, అంతర్వేది లాంటి సంఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయాల్లో అపచారంపై పెళ్లుబుకిన నిరసనలతో కొన్నిసార్లు ఉద్రిక్త సంఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఇవన్నీ చూశాకే ఆ శాఖని సమర్థంగా నడపగల మంత్రి అవసరమని భావించారట సీఎం చంద్రబాబు. అందుకే అనుభవజ్ఞుడైన ఆనంకి ఆ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం వంటి అపచారాలతో ఆలయాల నిర్వహణపై కొన్నేళ్లుగా ఎన్నో విమర్శలొచ్చాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం కాలిపోయిన ఘటన వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. తీవ్రస్థాయి నిరసనాలతో చివరికి కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. ఇక తిరుమల పుణ్యక్షేత్రంలో తరచూ ఏవో ఒక వివాదాలు చోటు చేసుకున్నాయి. విఐపీల దర్శనాల నుంచి సంప్రదాయాల అమలు దాకా అధికారుల తీరుపై విమర్శలొచ్చాయి. అందుకే అధికారంలోకి రాగానే ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభమవుతుందని ప్రకటించారు. తిరుమలను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చారని ఆగ్రహించారు. ఏడుకొండలపై గోవిందనామం తప్ప మరేది వినపడకూడదని ఆదేశించారు చంద్రబాబు. కొత్త ఈవోగా శ్యామలరావును నియమించి తిరుమల నుంచే దేవాదాయ శాఖ ప్రక్షాళన ప్రారంభించారు. దేవాదాయ శాఖ బాధ్యతలను సవాల్గా తీసుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ భూముల్ని కాపాడుతామని, ఆక్రమణకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. మొదటిసారి జరిగితే తప్ప రెండోసారి జరిగితే స్వయంకృతాపరాధంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పేశారు మంత్రి ఆనం. హిందూ ధర్మాన్ని కాపాడటమే దేవాదాయ శాఖ బాధ్యత అన్నారు మంత్రి ఆనం. హిందూ ధర్మానికి, ఆలయాల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిత్రపక్షం బీజేపీకి సంకేతాలిచ్చేందుకే సీనియర్కి ఆ శాఖ బాధ్యతలు అప్పగించినట్లు కనిపిస్తోంది. కీలక శాఖల బాధ్యతలు చూసిన ఆనంకి ఎండోమెంట్ శాఖ కొత్త అనుభవమే కాదు, ఆయన సమర్థతకు సవాల్గా ఉండబోతోంది.